ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది, మీరు తెలుగుదేశం విజయావకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది, వైఎస్ఆర్సిపి విజయావకాశాలను ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఈక్వేషన్ ఏం చెప్తారు సార్? ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు, దేవుణ్ణి కాదు, ఏమీ కాదు. సో ఐ ఫీల్ అంటే ఎవెన్షియల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ సినిమా అనేది నా ఒక ఒపీనియన్, నా ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే మన అందరికీ ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ వాడు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్, ట్రూ ఇన్సిడెంట్స్, ట్రూ క్యారెక్టర్స్ మీద. సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్. అంటే నేను గేజ్ చేయలేనది. గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు, దావూద్ అబ్రహీం. దావూద్ ఇబ్రహీం హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు ఎవరు చేశారు సార్? ఇది ఎన్టీఆర్ గారు చేశారు. ఎస్, ఆర్జీవి గారు క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్కి సంబంధించి యాత్ర టూలో ఉన్న ఆమె కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు. మీరు ఆమెను మిస్ అయ్యారని ఫీలింగ్ మీకు కలిగిందా? ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్లు తనకున్న సెన్సిబిలిటీలు తీసుకుంటాడు. అందుకని వేరే సినిమా గురించి చేయను. నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆవిడ ఒక్కరే కాదు, అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకునే తీసుకున్నాను.